ఆంధ్రప్రదేశ్ లో ఒక మంత్రి సతీమణి ఎస్ఐ కి వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ జరుగుతుంది అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీ అనేది చాలా సజావుగా చాలా జోరుగా సాగిందని చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రామప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పెన్షన్ల పంపిణీకి బయలుదేరారు అయితే ఇదే క్రమంలో పోలీసులు ఎందుకు లేట్ వచ్చారు కాన్వాయ్ ఎందుకు లేట్ వచ్చిందనే విధంగా ఎస్ఐ రమేష్ని ఆమె ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు మీకు తెల్లారిందా ఎంతసేపు మీకోసం ఎదురు చూడాలి అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం అనే విధంగా ఆమె ఎస్ఐ రమేష్ ని ప్రశ్నించినప్పుడు ఆయన మాకు కాన్ఫిడెన్స్ ఉంది మేడం అని బదులిచ్చాడు సో మరి సిఐకి లేని కాన్ఫరెన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనే విధంగా కూడా ఆమె రిటర్న్ ప్రశ్నించడం జరిగింది తొందరగా కాన్వైన్ స్టార్ట్ చేయండి లేట్ అవుతుంది అనే విధంగా వాళ్ళకి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో మరి ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఎంత లేట్ అయినప్పటికీ కూడా పోలీసులు అన్నప్పుడు చాలా పనులు ఉంటాయి ఒక దగ్గర ఏదైనా ప్రమాదం జరగవచ్చు లేకపోతే ఇంకో దగ్గర ఏదైనా ఇష్యూ రావచ్చు ఏదైనా ఏదో ఒక వర్క్ ఉండొచ్చు అప్పుడు పోలీసులు మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ పనులని చూసుకొని రావడం జరుగుతుంది సో మీరు ఒక మంత్రి భార్య అయినప్పటికీ కూడా మీకు సపరేట్గా కొంతమంది సెక్యూరిటీ కూడా ఉంటారు పోలీస్ అధికారులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళతో పాటు కూడా వెళ్ళొచ్చు కదా అని కూడా చాలా మంది రిటర్న్గా ఆమె క్వశ్చన్ చేయడం జరుగుతుంది అంటే మంత్రి భార్య అయినప్పటికీ కూడా మనం ఖచ్చితంగా అనుకోవాల్సిందే వాళ్ళకి సంబంధించి ఏదో ఒక కొంతమంది సెక్యూరిటీని ఖచ్చితంగా అలర్ట్ చేస్తాం కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళతో పాటే వెళ్లాల్సింది కదా అన్నట్టు కూడా చాలా మంది అనుకుంటున్నారు సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు ఎస్ఐ కి వార్నింగ్ ఇవ్వడం కరెక్ట్ అయినా ఒక పోలీస్ అధికారిని మంత్రి భార్య స్థానంలో ఉన్న నువ్వు మరి ఎస్ఐని ఒక పోలీస్ అధికారిని డ్రస్ మీద ఉన్న అధికారిని అట్లా వార్న్ చేయడం ఇంతవరకు కరెక్ట్ అనే విధంగా కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందే